కట్టడి చేయలేని కేంద్ర బీజేపీ ప్రభుత్వం చేతులెత్తేసి ప్రజాధనంతో నిర్మించిన ప్రభుత్వ రంగ సంస్థ అయిన రైల్వేను ప్రైవేటీకరణం చేస్తుందని సిఐటియు జిల్లా కార్యదర్శి సిహెచ్ రామమూర్తి నాయుడు సిహెచ్ అమ్మనాయుడు విమర్శించారు. రైల్వేట ప్రైవేటీకరణకు వ్యతిరేకంగా శుక్రవారం సిఐటియు అఖిల భారత పిలుపు మేరకు సిఐటియు ఆధ్వర్యంలో పొందూరు రైల్వే స్టేషన్ ఎదుట ధర్నా నిర్వహించారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ దేశంలో కరోనాతో బాధపడుతున్న ప్రజలు ఆదుకోవాల్సిన కేంద్ర బీజేపీ ప్రభుత్వం వారిని వదిలివేసి మోదీ గ్యాంగ్ భారత్ ప్రజల ఉమ్మడి ఆస్తులైన రైల్వేలను అమ్మకానికి పెట్టారని విమర్శించారు. రైల్వే ప్రైవేటీకరణ ఆపాలి, నరేంద్ర మోడీ కార్మిక వ్యతిరేక విధానాలు నశించాలి. సోదరి సోదరులారా, ఈవేళ కేంద్రంలో బీజేపీ ప్రభుత్వం పచ్చి కార్మిక వ్యతిరేక విధానాలను అమలు చేస్తుంది. అందులో భాగంగానే ఈవేళ రైల్వేని ప్రైవేటీకరణ దిశగా తీసుకెళ్లే ప్రయత్నం నరేంద్ర మోడీ ప్రభుత్వం బీజేపీ ప్రభుత్వం చాలా దుర్మార్గంగా అటువైపు ఆలోచన చేస్తుంది. ఈవేళ దేశంలో రైల్వే వలన కొన్ని కోట్లాది మంది ప్రజానీకం చాలా చౌక రేట్లతో సుదూర ప్రయాణాలకి వెళ్లేటటువంటి పరిస్థితి ఉంది. ఆ ప్రయత్నం అటువంటి చిన్న చిన్నటువంటి రూట్లను గాని రైల్వే రూట్లను గాని ఇవాళ ప్రైవేట్ వ్యక్తులకు అప్పచెప్పి ఇవాళ అదానీలకి అంబానీలకి ఈ దేశంలో ఉన్నటువంటి తన మిత్రులకి రైల్వేని కట్టుబెట్టాలనే ప్రయత్నం ఈవేళ నరేంద్ర మోడీ ప్రభుత్వం చాలా దుర్మార్గంగా చేస్తుంది. దీన్ని సిఐటిగా మేము వ్యతిరేకిస్తున్నాం. దేశంలో 109 రైల్వే లైన్లు ఈవేళ ప్రైవేట్ వ్యక్తులకు అప్పచెప్పి మొత్తం రైల్వేని లక్షల కోట్ల విలువ గల ఆస్తిని ఈవేళ ప్రజల ఆస్తిని కొంతమంది వ్యక్తులకు కట్టబెట్టే ప్రయత్నం ఈవేళ బీజేపీ ప్రభుత్వం నరేంద్ర మోడీ చేస్తుంది. ఇది పచ్చి కార్మిక వ్యతిరేక విధానాలను అమలు చేస్తుంది. అంతేకాకుండా ప్రజలకి నష్టం కలిగించే విధానాలని చాలా వేగంగా అమలు చేస్తుంది. రైల్వే ప్రైవేటీకరణని గాని కేంద్ర ప్రభుత్వం బీజేపీ వెనక్కి తీసుకోకపోతే భవిష్యత్తులో దీనికి వ్యతిరేకంగా పెద్ద ఎత్తున పోరాటాలని ప్రజలను సమీకరించి బీజేపీ విధానాలను ఎండగడతామని చెప్పి సభాముఖంగా ఎత్తేస్తున్నాం. నరేంద్ర మోడీ ప్రజా వ్యతిరేక విధానాలు కార్మిక వ్యతిరేక విధానాలని తిప్పుకొట్టేందుకు మొత్తం దేశవ్యాప్తంగా కార్మిక వర్గాన్ని సమాయత్తం చేస్తాం, ప్రధానికాన్ని కూడా ఈ పోరాటంలో భాగస్వామ్యం చేస్తామని ఈ సభాముఖంగా ఎత్తేస్తున్నాం. కేంద్ర ప్రభుత్వాన్ని రైల్వేని ప్రైవేటీకరణ చేయడం అన్యాయం. రాష్ట్ర ప్రభుత్వం కేంద్ర ప్రభుత్వం రైల్వేని రక్షించాలి.